ఏమిటే ఏమిటా గావు కాకలో కొంపలో బాంబు పడ్డట్టు? కొంపన బాంబులు పడ్డా పర్వాలేదు, ఆ నికృష్ణం చూడండి. శివ 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 శివ. ఏమిటండి దానికి హాసిస్తున్నారు? తోలుతాను. అయ్యో రామ ముందుకెళ్ళి తోలండి. శివ శివ హర హర. వచ్చే కావేరి కావేరి. ఏంటే గారు ఆ దిక్కుమాలి దాన్ని చూసావుటే? నారాయణ నారాయణ నారాయణ. గుడ్డు చూసి దండం పెడతావుటే విరిపిరుగా. దాన్ని తీసి అవతల మరి. ఏంటి పడేసేది అప్పడాల పిండి? ఎంత పని మనిషి నాయనా, నాకు మీకన్నా నీమో నిష్ట ఏడ్చాయి. చిన్నప్పుడు బడికెళ్ళేటప్పుడు కూడా మడి కట్టుకుని వెళ్ళేదాన్ని తెలుసా? ఓసి నీ మడి మండ. ఆ గుడ్డును అవతల పారేసి కావాలంటే మళ్ళీ మడి కడుగుతావు. ఆ పాడు పని నాతో చేయించాలనుకుంటే నాకు ఈ పాచి పని అక్కర్లేదు. నారాయణ 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 నారాయణ. సేయ్ నీ సుపుతుంది కాకి. అబ్బాయి శ్రీను శ్రీను. ఏంటమ్మా పొద్దున్నే అరుపులు, ఎవరైనా పోయారా? పోయేలానా ఉంది పరిస్థితి. ఎవరి కూడా శనివారం పూట నట్టింట్లో గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, అయితే చక్కగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఊరి నెల తక్కువ విధవా, నీకు రాక్షసాహారం కూడా అలవాటు వచ్చిందా? అమ్మని నిద్రలో లేని అలవాటు కమిట్ అయిపోయింది. ముందు ఇంటిని ఫినాయిల్ తో శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం అంటే ఇల్లే వదిలేస్తే పీడ విరగడైపోతుంది. ముందా కోడి ఎక్కడుందో చెప్పండి, కోసి పారేస్తాను. కోడిని కోడి కోతి విధవా. ముందా అప్రాచాన్ని సౌదల పారే. జాగ్రత్త నాయనా, గుడ్డు పొదుగుతుందేమో. కోడి లేకుండా గుడ్డు ఎలా పొదుగుతుంది అని పిండాకుడు. ఆ విషయం మీకెలా తెలుసు? చెట్టు కింద పీటర్గా ఉండే రోజుల్లో లా పుస్తకాలు చదవాలి. విధమానమానాలు నువ్వును. ఇదిగో ఆ గంటను శుభ్రంగా శుద్ధి చేసి లోపల పడరా. ఏ మీరా, ఏంటా కేకలు? ఏం లేదమ్మా, ఆమ్లెట్ వేస్తుంటే చెయ్యి కాలింది. కాలింది చెయ్యి అయితే నోట్లోంచి పొగొస్తుందండి. బీడీ కాలుస్తున్నావా? ఇది బీడీ పొగ కదమ్మా. బాడీ చెగలు యవ్వనంతో రేగిలిపోతున్నా బాడీ నుంచి వస్తున్న పొగలు. సర్లే నాకు ఆమ్లెట్ వేసి పట్రా. ఏంటే ప్రతిదానికి కోడిలాగా తలుపుతున్నావు? ఈ ఆమ్లెట్ అక్కకమ్మా. మరి నాకు రెండిట్లు తిను. డైటింగ్ చేసినట్టుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అదేం కుదరదు, ఆమ్లెట్ నాకు కావాలి. ఉన్నది ఒకటే ఎగ్గు. ఆమ్లెట్ లేకపోతే మీ అక్క టిఫిన్ స్మెల్ కూడా చూడదని నీకు తెలుసుగా. అన్వి లేకుండా నేను మంచినీళ్ళు కూడా తాగనని నీకు తెలుసుగా. కిచెన్ లో ఏంటి అర్పులు? అబ్బే ఏం లేదమ్మా. అయ్యో పెద్దమ్మాయి గారు. ఏయ్ కిచెన్ లో నీకేంటి పని? నేను టిఫిన్ చేద్దామని వెళ్ళాను, ఆమ్లెట్ ఒక్కటే ఉంది. అది నీకు ఇమ్మంటే మీరాబాయ్ నన్ను తినమని కేకలేస్తోంది చూడక్క. సర్లే కాలేజ్ కి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యరా. అమ్మో ఈ చిన్నది చిన్నది కాదు, పెద్ద గుంటే. ఏంటే ఈ డ్రెస్సు? మిడి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిడ్డీలు చెడ్డీలు వేసుకోవద్దా, నీకెన్నిసార్లు చెప్పాలి? తప్పే ఉందక్క, అయినా నువ్వు మాత్రం జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోవచ్చా? కంపారిజన్స్ వద్దు. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తే కాలేజ్ కురాళ్ళు వెంట పడతారు, కన్ను కొడతారు, సైట్ కొడతారు. ఆ తర్వాత లవ్ అఫేర్స్, అటాచ్మెంట్లు, కమిట్మెంట్లు. అలాగే నిన్ను మాత్రం చూడరా, కన్ను కొట్రా, సైట్ కొట్రా. ఏంటి కౌంటర్స్ ఎక్కువయ్యాయి. చూడు నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నీ మీద నీకు ఏ విధమైన కంట్రోల్ లేదు. కరెక్ట్, అక్కకున్న కంట్రోల్ నీకు లేదమ్మా. ఏయ్ నువ్వు కంట్రోల్లో ఉండు ప్లీజ్ అక్క. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడే మర్చిపోయాను. వద్దమ్మా వద్దు, ఆ సంఘటన మళ్ళీ నువ్వు గుర్తు చేసుకోవద్దు, మాకు గుర్తు చెయ్యొద్దు. హనకొండలా కాటేసిన విషాద సంఘటన మళ్ళీ వినే శక్తి మాకు లేదమ్మా. చూసావా చెల్లెలివైనా దానికున్న జ్ఞానం నీకు లేకుండా పోయింది. వెళ్ళమ్మా, అక్క మనసు బాధ పెట్టకుండా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేయి. నాకు ఇలా చెప్పేవాళ్ళ లేక నేను ఇలా అయిపోయాను. నీకేమైంది, దుక్కలా బానే ఉన్నావుగా. ఏం బాగున్నాను, నా బ్యూటీ నా యవ్వనం అన్ని వేస్ట్ అవుతున్నా, ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగేవాళ్ళు లేక యూత్ బ్యాచులర్ ఆంటీగా ఉండిపోయాను, కన్యాకుమారిలా మిగిలిపోయాను. అబ్బా నీ సింగిల్ ఎపిసోడ్ ఆపు. అమ్మా ఆమ్లెట్.